స్వాగతం. ఈరోజు మనము పదవ తరగతిలో వృత్తాలకు స్పర్శరేఖలు మరియు ఛేదన రేఖలు అనే అధ్యాయం నుంచి బాహ్య బిందువు నుంచి వృత్తానికి స్పర్శరేఖలు నిర్మించుట. సో మనకు ముందే తెలుసు, ఒక వృత్తానికి బాహ్య బిందువు నుంచి రెండు స్పర్శరేఖలు గీయచ్చు అని. మరి ఇప్పుడు ఆ వృత్తానికి స్పర్శరేఖలు ఏ విధంగా గీయవచ్చో ఒకసారి గమనిద్దాం. మరైతే ఓ కేంద్రముగా ఒక వృత్తాన్ని గీసాము. అదేవిధంగా వృత్తం బయట పి అనే బిందువును గుర్తించి ఈ ఓని పిని స్కేల్ ద్వారా కలుపుకున్నాం. తర్వాత ఓపికి లంబ సమద్వికండన రేఖను మనము గీచుకోవాలి. సో ఓపిలో సగం కంటే ఎక్కువ తీసుకొని చాపాలు తీసుకొని ఆ చాపాలు రెండింటిని కూడా కలుపుకోవాలి ఖచ్చితంగా. సో అక్కడ ఎంఅని గుర్తించడం చూడండి, ఓఎం ఇజ్ ఈక్వల్ టు ఎంపి. సో ఓఎం వ్యాసార్థంతో ఎం కేంద్రంగా ఒక వృత్తాన్ని గీస్తే అది మొదటి వృత్తాన్ని రెండు చోట్ల ఖండించుకుంటుంది. దాన్ని ఏబిగా గుర్తించి పి నుంచి ఏకు మరియు పి నుంచి బీకు మనము కలుపుకుందాం. అంతే, ఇప్పుడు మొదటి వృత్తానికి మనము రెండు స్పర్శరేఖలు గీసాము. ఏ విధంగా అంటే బాహ్య బిందువు పి నుంచి. ఈ విధంగా మనము బాహ్య బిందువు నుంచి వృత్తానికి స్పర్శరేఖలు గీయవచ్చును. థ్యాంక్ యూ.